హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. నేను మీ వేణుకుమార్. అయితే అందరూ, మన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, అయితే అది అప్లికేషన్ మొత్తం ఎడిట్ అవుతుందా లేకపోతే ఓన్లీ పోస్ట్ అప్లై చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎడిట్ అవుతుందా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డిఎస్సి అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా అప్లికేషన్ ఎడిట్ అనే ఆప్షన్ లేదు. జస్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఎడిట్. మనం ఏదైతే డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తామో అది మాత్రమే ఎడిట్ అవుతుంది. సో మనం చేసినటువంటి అప్లికేషన్ మొత్తం ఎడిట్ కాదు, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎవరైతే లోకల్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ తప్పు పెట్టినారో, అప్పుడు తప్పు చూస్ చేసుకున్నారో, వాళ్ళకు మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది పనికొస్తుంది. సో మిగిలిన వాళ్ళకి, సార్ నా ఈ డీటెయిల్స్ తప్పు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ తప్పు ఉన్నాయి అని అంటే, సో దాంట్లోనైతే ఎడిట్ అవ్వడానికి ఆప్షన్ లేదు. కేవలం మీరు అప్లై చేసినటువంటి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో, సో ఆ డిస్ట్రిక్ట్ని చేంజ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే తప్పు, అంటే అప్పుడు నాన్ లోకల్ వేరే వాళ్ళు అప్లై చేసుకుని వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే, ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ పోస్టులు ఉంటే మీ డిస్ట్రిక్ట్ని ఎడిట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ మా లోకాలిటీ డిస్ట్రిక్ట్ ఏది అనేది. సో ఇన్ని రోజులు మీకు లోకాలిటీ డిస్ట్రిక్ట్ తెలియదా అండి? ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైతే ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ డీటెయిల్స్ అప్లికేషన్లో ఎంటర్ చేస్తారో అప్పుడే ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు లోకాలిటీ డిస్ట్రిక్ట్ ఏది అనేది చూపెడుతుంది. సో ఇంకో విషయం ఏంటి అని అంటే, మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివితే, ఇప్పుడున్న కొత్త జిల్లాల ప్రకారం ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్టే మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. సో మళ్ళీ కొందరు ఏమని కామెంట్ చేశారని అంటే, సార్ నేను యాక్చువల్గా నేను లోకల్ డిస్ట్రిక్ట్ అదనుకున్నా, ఇది అప్లై చేసినా అని అన్నారు. సో అది కాదండి పాయింట్. సో మీరు 7వ క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదువుతారో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇందులో కొంచెం, అందులో కొంచెం, ఈ డిస్ట్రిక్ట్లో కొంచెం చదివిన, ఆ డిస్ట్రిక్ట్లో కొంచెం చదివిన అంటే, మేజర్గా ఎక్కువ ఇప్పుడు 7 సంవత్సరాలు కదా అది. సో ఎక్కువ ఏ సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. అండ్ ఈ మళ్ళీ ఇంకో కేసు కూడా ఉంటుంది దీంట్లో, ఏంటిది అని అంటే, ఒక 3 డిస్ట్రిక్ట్లలో చదివితే హయ్యర్ సెక్షన్స్ అంటే 5, 6, 7 ఎక్కడ చదివినారో అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే ఏదైనా వీడియో చేద్దాం, కానీ మీరు ఇప్పటి మందం అయితే అర్థమైతే అర్థం చేసుకోండి. ఇంకా డౌట్ ఉందని అంటే కంప్లీట్గా పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో అయితే చేస్తా. కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్.